నేడు ప్రపంచ పులుల దినోత్సవం. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో ముఖ్య పాత్ర పోషించే పులులను కాపాడుకునేందుకు ఏటా జూలై 29న గ్లోబల్ టైగర్ డే జరుపుకోవాలని ప్రపంచ దేశాలు 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ వేదిక నుండి పిలుపునిచ్చాయి. పులుల సంరక్షణ మన చేతుల్లో ఉంది అనే ఇతివృత్తంతో ఈ ఏడాది గ్లోబల్ టైగర్ డే సందర్భంగా పులులను కాపాడటంపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్లోబల్ టైగర్ డే సందర్భంగా దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. 8 నుండి 12 అడుగుల పొడవు, 300 కేజీల బరువు, శరీరంపై నల్లటి చారలు, అత్యంత బలశాలి, అపార శక్తి, సుదూరం వినిపించేదాని గాండ్రింపులు, మొత్తం మీద రాజసముట్టి పడేలా కనిపించే పులిని చూస్తే అమ్మో పులి అంటూ ఎవరైనా పారిపోక తప్పదు. పులితో పోరాటం అంటే ప్రాణాలపై ఆశలను వదులుకోవడమే. అయితే ఇది గతం. వర్తమానానికి వస్తే మమ్ములను చంపొద్దు, కాపాడండి కాపాడండి అని పులే మనుషులను వేడుకునే పరిస్థితి వచ్చింది. మనిషి దురాశకు పులి బలైపోతుంది. పులిగోర్లు, చర్మం కొన్ని దేశాలకు అక్రమంగా ఎగుమతి అవుతున్నాయి. ఇది $1 బిలియన్ అక్రమ వ్యాపారం. ఆహార గొలుసు వ్యవస్థలో అగ్రభాగాన ఉండే పులి అంతరించిపోతే ప్రకృతి సమతుల్యానికి, జంతు జీవరాశి మనుగడకు ప్రమాదమే. ఒక్కో పులి తన సహజ ఆవాసంలో కనీసం 25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజ్యం ఏర్పాటు చేసుకుని నివసిస్తుంది. అయితే అడవుల నరికివేత, దట్టమైన అరణ్యాల్లో ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం వంటి చర్యలు పులుల జీవన శైలికి విఘాతం కలిగిస్తున్నాయి. తన ఆవాసం కుదించుకుపోవడంతో పులులు జన ఆవాసాలపై దృష్టి సారిస్తున్నాయి. దీంతో పులి మనిషి మధ్య సంఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిణామం అటు పులులకు ఇటు ప్రజలకు మంచిది కాదు. 1875 నుండి 1925 సంవత్సరాల మధ్య దేశంలో ఏకంగా 80,000 పులులు వేటకు బలయ్యాయి. స్వాతంత్ర్యానంతరం పులుల సంఖ్య మరింత తగ్గిపోవడంతో కేంద్ర ప్రభుత్వం 1975లో ప్రాజెక్ట్ టైగర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పులుల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టింది. దీంతో గత దశాబ్ద కాలంగా దేశంలో పులుల జనాభా పెరగడం శుభ పరిణామం. తెలుగు రాష్ట్రాల్లో 3 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం అడవులను కలిపి నాగార్జున సాగర్ పులుల అభయారణ్యం, తెలంగాణలో అమ్రాబాద్, కవాల్ అభయారణ్యాలు పులుల రక్షిత ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. ఇటీవల అమ్రాబాద్లో 16 పెద్ద పులులు ఉన్నట్లు అంచనా వేశారు. అభయారణ్యాల్లో పులులు సంచరించేందుకు, స్వేచ్ఛగా సంచరించేందుకు కారిడార్లు అవసరం. ఈ ఉద్దేశంతో ఆదిలాబాద్ మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతంలో పులులు సంచరించేందుకు ఆసిఫాబాద్ జిల్లాలో రిజర్వ్ అటవీ ప్రాంతాన్ని ప్రత్యేకంగా కేటాయించాలనే ప్రతిపాదన ఉంది. కవాల్ అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో పులుల సంఖ్యను మరింత పెంచేందుకు రాష్ట్ర అటవీ శాఖ పలు బహుముఖ విధానాన్ని అవలంబిస్తున్నట్లు రాష్ట్ర అటవీ ముఖ్య సంరక్షణ అధికారి, ప్రిన్సిపల్ చీఫ్ కాన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ శోభ తెలిపారు. గడ్డి మైదానాల అభివృద్ధి ద్వారా శాఖాహార జంతువుల సంఖ్య పెంచి పులికి ఆహారం పుష్కలంగా దొరికేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి 2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక నీటి వసతి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటూ హైదరాబాదులో జింకల పార్క్ నుండి ఎక్కువ సంఖ్యలో ఉన్న జింకలను ఈ అటవీ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ఆర్ శోభ తెలియచేశారు. అటు జాతీయ స్థాయిలో కూడా కేంద్రం తీసుకుంటున్న చర్యలతో దేశంలో పులుల సంఖ్య పెరుగుతోంది. పులుల సంఖ్యలో ఇప్పటికీ భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. గ్లోబల్ టైగర్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ పులుల సంరక్షణ కోసం 2022 నాటికి ఈ వన్యప్రాణుల సంఖ్యను రెట్టింపు చేయాలని సెయింట్ పీటర్స్బర్గ్ ప్రకటన లక్ష్యంగా నిర్దేశించిందని, అయితే భారత్ 4 ఏళ్ల ముందే ఈ లక్ష్యాన్ని సాధించిందని చెప్పారు. స్థానిక కమ్యూనిటీల భాగస్వామ్యంతో పులులను సంరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని పునరుద్ఘాటించారు. పులుల సంరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు కూడా చేయూతనివ్వాలి. అప్పుడే టైగర్ల సంఖ్య సమృద్ధిగా పెరిగి ప్రకృతి సమతుల్యతను కాపాడగలుగుతాం.
బ్యూరో రిపోర్ట్స్, దూరదర్శన్ న్యూస్.